హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగిన ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ మరియు జీకే బిట్స్ అనే వాటిని చూద్దాం ఆల్రెడీ ఇటువంటి రెండు వీడియోస్ అప్లోడ్ చేశాను ఇది మనకి థర్డ్ వీడియో సో మొదటి రెండు వీడియోస్ యొక్క లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరినైనా చూడకపోతే అక్కడి మీరు చూడొచ్చు ఓకే ఈ బిట్స్ అనేవి మనకి ఎన్టీపీసీకే కాకుండా రైల్వే లెవెల్ వన్ గ్రూప్ డి కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది ఓకే లెట్సీ ఆన్ విచ్ లేక్ ఈజ్ ద గోల్డెన్ టెంపుల్ లొకేటెడ్ మనకి స్వర్ణ దేవాలయం అనేది ఏ సరస్సు ఒడ్డున ఉంటుంది ఓకే లెట్ ద ఆన్సర్ మనకి గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయం అనేది ఏ సరస్సు ఒడ్డున ఉంటుందంటే అమృత్ సరోవర్ లేక్ ఓకే ఏ రాష్ట్రం అంటే మనకి పంజాబ్ విచ్ ఆర్ట్ ఫామ్ వాజ్ మృణాలని సారాభాయ్ అసోసియేటెడ్ విత్ ఓకే ఇచ్చిన ఆర్ట్ ఫామ్స్లో మనకి మృణాలని సారాభాయ్ ఏ ఆర్ట్ ఫామ్కి సంబంధించిన పర్సన్ ఓకే లెట్స్ ద ఆన్సర్ మనకి మృణాలని సారాభాయ్ వచ్చి మనకి భరతనాట్యం ఆర్ట్ ఫామ్కి సంబంధించిన ఫేమస్ పర్సన్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ ఓకే ఇచ్చిన ఆప్షన్స్లో మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏమిటి ఓకే లెట్స్ ఇది ఆన్సర్ మనకి ఇచ్చిన వాటిలో కాపర్ డయాక్సైడ్ తప్ప మిగతా మూడు కూడా నైట్రస్ ఆక్సైడ్ మీథేన్ సల్ఫర్ హైక్సాఫ్లోరైడ్ మూడు కూడా మనకి గ్రీన్ హౌస్ గ్యాస్కి సంబంధించినవి సో కాపర్ డయాక్సైడ్ అనేది ఆన్సర్ నెక్స్ట్ ఆన్ విచ్ ఫెస్టివల్ డిడ్ ద జెలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ టేక్ ప్లేస్ ఓకే మనకి జెలియన్ వాలాబాగ్ సంఘటన అనేది ఏ పండగ రోజు జరిగింది ఓకే లెట్స్ ఇద ఆన్సర్ మనకి జెలియన్ వాలాబాగ్ సంఘటన అనేది బై షాషి అనే ఫెస్టివల్ రోజున జరిగింది ఓకే ఏ ఫెస్టివల్ అంటే బై షాషి ఎప్పుడు జరిగింది అంటే ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగింది ఓకే ఏప్రిల్ థర్టీ నైన్టీన్ నైన్టీన్ ఎక్కడ అంటే మనకి అమృత్సర్ పంజాబ్ నెక్స్ట్ ఇఫ్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ లోయర్ దాన్ సెవెన్ ఇట్ వుడ్ బి కన్సిడర్ యాజ్ మనకి పిహెచ్ వాల్యూ కనుక ఏడు కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం దేని కింద కన్సిడర్ చేస్తాం ఓకే లెట్స్ సీ ద ఆన్సర్ మనకి పిహెచ్ వాల్యూ కనుక ఏడు కన్నా తక్కువ ఉంటే కనుక దాన్ని మనం యాసిడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది జనరల్గా మనకి పిహెచ్ స్కేల్ అనేది సున్నా నుండి పద్నాలుగు జీరో టూ ఫోర్టీన్ ఉంటుంది పిహెచ్ వాల్యూ కనుక ఏడు ఉంటే దాన్ని మనం న్యూట్రల్ అంటాం పిహెచ్ వాల్యూ కనుక ఏడు కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం యాసిడ్ అని పిహెచ్ వాల్యూ కనుక ఏడు కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం బేస్ అని చెప్పి అనడం జరుగుతుంది ఓకే సెవెన్ ఉంటే న్యూట్రల్ సెవెన్ కన్నా తక్కువ ఉంటే యాసిడ్ ఎక్కువ ఉంటే మనకి బేస్ ఓకే నెక్స్ట్ మొఘల్ ఎంపైర్ వాస్ ఫౌండెడ్ బై ఓకే మనకి మొఘల్ ఎంపైర్ని ఎవరు స్థాపించారు ఓకే లెట్స్ సీ ద ఆన్సర్ మనకి మొఘల్ ఎంపైర్ని ఎవరు స్థాపించారంటే బాబూర్ నెక్స్ట్ ద ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ ఏషియా ఈజ్ లొకేటెడ్ ఇన్ మనకి అతి పురాతనమైన ఆయిల్ ఫీల్డ్ అనేది ఏషియాలోని ఏ రాష్ట్రంలో ఉంది ఓకే లెట్ సీ ద ఆన్సర్ మనకి ఏషియాలో అతి పురాతనమైన ఓల్డ్ ఫీల్డ్ ఓకే సో ఆయిల్ ఫీల్డ్ అనేది ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ ఏషియా ఏ ప్లేస్లో ఉంది అంటే అస్సాం ప్లేస్ ఓకే అస్సాం రాష్ట్రంలో ఉంది దాని యొక్క పేరు ఏంటంటే దిగ్బోయి సో దిగ్బోయి అస్సాంలో మనకి ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ ఏషియా అనేది ఉంది ఓకే నెక్స్ట్ హౌ మెనీ బోన్స్ డస్ ద న్యూ బార్న్ హ్యూమన్ బేబీ హ్యావ్ అప్పుడే పుట్టిన శిశువులో మనకి ఎన్ని ఎముకలు ఉంటాయి ఓకే లెట్స్ ద ఆన్సర్ మీరు ఆగడ సినిమాలో చూసే ఉంటారు ఈ బిట్ అనేది సో అప్పుడే పుట్టిన శిశువులో మనకి యావరేజ్గా టూ సెవెంటీ నుండి త్రీ హండ్రెడ్ బోన్స్ అనేవి ఉండడం జరుగుతుంది మనకి అడల్ట్స్లో అయితే కనుక టూ నాట్ సిక్స్ బోన్స్ అనేవి ఉంటాయి ఓకే అప్పుడే పుట్టిన బేబీ అడిగితే కనుక టూ సెవెంటీ టూ త్రీ హండ్రెడ్ మనకి అడల్ట్స్లో అడిగితే కనుక టూ నాట్ సిక్స్ అనేది ఆన్సర్ అవుతుంది సో ఎగ్జాక్ట్గా మనకి ఆన్సర్ లేదు కానీ టూ సెవెంటీ టూ త్రీ ఫిఫ్ త్రీ హండ్రెడ్కి మనకి దగ్గరలో త్రీ ఫిఫ్టీ ఉంది కాబట్టి త్రీ ఫిఫ్టీ అనేదాన్ని మనం ఆన్సర్ కింద తీసుకోవచ్చు ఎగ్జాక్ట్గా అడిగితే కనుక న్యూ బార్న్ హ్యూమన్ బేబీస్కి రెండు వందల డెబ్బై నుండి మూడు వందల బోన్స్ ఉంటాయి అడల్ట్స్లో అయితే టూ నాట్ సిక్స్ అలాగే లాంగెస్ట్ బోన్ ఓకే అతిపెద్ద ఎముక మానవ శరీరంలో ఏంటి అంటే ఫిమర్ ఇది మనకి థై బోన్ తొడలో ఉంటుంది అలాగే చిన్న ఎముక స్మాలెస్ట్ బోన్ వచ్చి స్టెప్స్ ఇది మనకి చెవి వెనకాల ఉంటుంది ఇయర్లో ఓకే లాంగెస్ట్ బోన్ వచ్చి ఫెమర్ షార్టెస్ట్ వచ్చి మనకి స్మాలెస్ట్ వచ్చి మనకి స్టెప్స్ నెక్స్ట్ మంచ్ ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఫామ్ ఓకే మంచ్ అనేది ఏ రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఓకే లెట్స్ ఆన్సర్ మనకి మంచి అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ నెక్స్ట్ ఇన్ నైన్టీన్ ఎయిటీ వన్ ఇస్రో లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ జియో స్టేషనరీ శాటిలైట్ కాల్ ఓకే మనకి పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఇస్రో ప్రారంభించిన ఇండియా యొక్క మొట్టమొదటి జియో స్టేషనరీ ఉపగ్రహం ఏంటి ఓకే లెట్స్ ఇద ఆన్సర్స్ సో ఏ శాటిలైట్ అంటే మనకి మొట్టమొదటి ఇండియా జియో స్టేషనరీ శాటిలైట్ యాపిల్ ఓకే యాపిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇస్రో అంటే మనకి ఫుల్ ఫామ్ వచ్చి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది ప్రజెంట్ ఇస్రో హెడ్ వచ్చి మనకి కే సెవెన్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాడ్స్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ద ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఇచ్చిన వాటిలో మనకి ఆర్టికల్ ట్వంటీ వన్కి సంబంధించినవి ఏమిటి ఓకే లెట్స్ ద ఆన్సర్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏకి సంబంధించింది ఏంటి అంటే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మనకి ఆర్టికల్ ఎందుకు వస్తుందంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మానుమెంట్స్ బిల్డ్ బై ద మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈజ్ సెట్ టు బి బిల్డ్ టు కొమరెడ్ ద ఇరాడికేషన్ ఆఫ్ ప్లేగ్ ప్లేగ్ వ్యాధిని నివారించేందుకు గాను మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన కట్టడం ఏమిటి ఓకే లెట్స్ ఇదా అండి సార్ మనకి ప్రయోగవ్యాధికి సంబంధించి మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన కట్టడం ఏంటి అంటే చార్మినార్ అని యావరేజ్ హౌ మెనీ టెస్ట్ బర్డ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ టంగ్ ఓకే మానవ నాలుగుపై యావరేజ్గా ఎన్ని టెస్ట్ బర్డ్స్ అనేవి ఉంటాయి ఓకే లెట్స్ ఈదా అని సార్ మనకి యావరేజ్గా మా హ్యూమన్ టంగ్ మీద ఎన్ని టెస్ట్ బర్డ్స్ ఉంటాయంటే రెండు వేల నుండి ఎనిమిది వేలు నెక్స్ట్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ఫాదర్గా ఎవరిని పిలుస్తారు ఓకే లెట్స్ ద ఆన్సర్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్గా ఎవరిని పిలుస్తారు అంటే మనకి విక్రమ్ సారాభాయ్ ద ఫిలమెంట్ ఆఫ్ లైట్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఓకే లైట్ బల్బ్ యొక్క ఫిలమెంట్ అనేది దేనిచేత తయారు చేయబడుతుంది ఓకే లెట్స్ ద ఆన్సర్ ద ఫిలమెంట్ ఆఫ్ లైట్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ టంగ్స్టన్

ఓకే లెట్స్ సీదా అండి సార్ మనకి ఇండియాలో ఎక్కువగా మోస్ట్ కల్టివేటెడ్ క్రాప్ ఏంటి అంటే రైస్ ఇన్ విచ్ సిటీ ద వాల్యూ ఆఫ్ గోల్డ్ ఈజ్ డిటర్మైన్ మనకి ఏ నగరంలో గోల్డ్ యొక్క వాల్యూని డిటర్మైన్ చేస్తారు ఓకే లెట్స్ ఇదా అని సార్ మనకి లండన్ సిటీలో గోల్డ్ యొక్క వాల్యూని డిటర్మైన్ చేయడం జరుగుతుంది నేమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఉగాండా ఉగాండా యొక్క రాజధాని ఏమిటి ఓకే లెట్ సీ ఇదా ఆన్సర్ యుగాండ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మనకి కంపాల యుగాండ కంపాల ద పంచతంత్ర ఫేబుల్స్ ఆర్స్ థాట్ టు బి కంపోజ్డ్ బై ఓకే పంచతంత్ర కథలు అనేవి ఎవరు కంపోజ్ చేశారు ఓకే లెట్ సీ ఇదా ఆన్సర్ పంచతంత్ర టేల్స్ అనేవి మనకి విష్ణు శర్మ కంపోజ్ చేయడం జరిగింది నెక్స్ట్ మాలీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ ఓకే మాలీ అనేది ఏ దేశం యొక్క రాజధాని ఓకే లెట్స్ సీ అన్ సార్ మాలి వచ్చి మనకి మాల్దీవ్స్ కంట్రీ యొక్క రాజధాని క్యాపిటల్ మాల్దీవ్స్ మేల్ నెక్స్ట్ ద మేక్ ఇన్ ఇండియా లోగో ఈజ్ మేడప్ ఆఫ్ వాట్ ఓకే మేక్ ఇన్ ఇండియా లోగో అనేది దేనిచే తయారు చేయబడింది ఓకే లెట్స్ సీ అండి సార్ ద మేక్ ఇన్ ఇండియా లోగో అనేది మనకి లైన్ మేడ్ ఆఫ్ కాక్స్ ఓకే లైన్ మేడ్ ఆఫ్ కాక్స్తో ఉంటుంది మీరు ఇక్కడ పక్కన చూడొచ్చు ఇదే మనకి మేక్ ఇన్ ఇండియా యొక్క లోగో ఓకే లైన్ విత్ కాక్స్ విచ్ ఈస్ ద మోస్ట్ అబెండెంట్ న్యాచురల్ గ్యాస్ ఓకే క్రింది ఇచ్చిన వాటిలో మోస్ట్ అబెండెంట్ న్యాచురల్ గ్యాస్ ఏమిటి ఓకే ఆన్సర్ బిబీతెన్ వాట్ డస్ పిఎన్ఆర్ స్టాన్స్ ఫర్ ఓకే మనకి పిఎన్ఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి మీరు రైల్వే టికెట్స్ చేసేటప్పుడు చాలాసార్లు చూసుంటారు పిఎన్ఆర్ స్టాటస్ అనేది సో పిఎన్ఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి ఓకే లెట్స్ ఇది ఆన్సర్ పిఎన్ఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనకి ప్యాసింజర్ నేమ్ రికార్డ్ ఓకే ప్యాసింజర్ నేమ్ రికార్డ్ ఇంపార్టెంట్ బిట్ ఇది చాలామందికి సింపుల్గా ఉంటుంది కానీ చాలామందికి ఐడియా ఉండదు పిఎన్ఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే ప్యాసింజర్ నేమ్ రికార్డ్ ఆండ్రోమీడా ఈజ్ డాష్ ఆల్రెడీ బిట్ అనేది మనకి ప్రీవియస్ వీడియోస్లో రావడం జరిగింది సో దీని యొక్క ఆన్సర్ అనేది నేను చెప్పట్లేదు దీని యొక్క ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ చేయండి ఏబీసీడీలో ఏది ఈ ఆన్సర్ అనేది యాండ్రీమీడా అనేది అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా వీడియో అనేది షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్పండి వాళ్ళు కూడా వీడియోస్ అనేవి చూస్తారు సో వాళ్ళకి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సో డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఓకే సో వీడియోకి ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ